హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ హ్యాంగింగ్ బ్రిడ్జి. దీని మీద నడుస్తూ వెళ్తున్నాము. ఇది ఎక్కడా అని ఆలోచిస్తున్నారు కదా? కూర్గ్ దగ్గరలో ఉన్న కుషాల్ నగర్ అని, అక్కడ కావేరీ నది మీద కట్టిన వంతెన ఇది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. పట్టుకొని నడిస్తేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, వదిలేసామంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందరికీ కాదులేండి, నాలాంటి వాళ్ళకి. అందుకే చూడండి, చాలా వరకు హోల్డ్ చేసే నడుస్తారు, ఎందుకంటే ఊగుతూ ఉంటుంది, కళ్ళు తిరిగి కింద పడతామేమో అన్నట్లుగా అనిపిస్తుంది దానిపైన నడుస్తుంటే. అందుకే ఈ బ్రిడ్జ్ మీకోసం తీశాను చూడండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? కుషాల్ నగర్లో ఉన్న పక్షిధామం అని ఆ ప్రాంతానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా పక్షులు ఉంటాయి, ఇంకా కొన్ని సాంప్రదాయపు గుర్తులు కూడా ఉంటాయి. మరి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ వాటన్నిటిని కూడా చూసేద్దాం పదండి. ఈ పక్షిధామంలోకి మనం వెళ్ళినప్పుడు మొదటగానే పక్షులేం కనిపించవు. ఫస్ట్ మనం వెళ్తూ ఉన్నప్పుడు అంతా వెదురు పొంగులతో కూడిన చెట్లు అనేవే ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి కదా, అక్కడ పనిచేసేవారు మేబీ ఉండొచ్చు. అక్కడ మాకైతే ఎవరూ కనిపించలేదు, బట్ చిన్న చిన్న గుడిసెలు అయితే మధ్య మధ్యలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా మనం నడుచుకుంటూ పోయామంటే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఫస్ట్. ఆ తర్వాత మరికొంత ముందుకెళ్ళామంటే పక్షులకి సపరేట్గా ఏర్పాటు చేసిన ఒక గుహ లాంటి గది అనేది కనిపిస్తుంది. దానిలోకి వెళ్ళామంటే ఆ లోపల అక్కడి నుంచి బర్డ్స్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు సాంప్రదాయపు కొన్ని గుర్తులు చూపిస్తాను మీకు ఇక్కడి నుంచి. ఇవన్నీ ఏంటంటే కొడగకు సంబంధించిన గుర్తులు, అంటే కూర్గుకు సంబంధించిన గుర్తులు అన్నమాట. ప్రతిదీ కూడా సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి విగ్రహం కూడా వాళ్ళు సృష్టించారు. చాలా బాగుంటుంది చూడండి. అంటే వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ, వాళ్ళ ఆహార అలవాట్లు కానీ, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది కొంతవరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు వాటిల్లో. చూడండి, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేవి వాళ్ళ సాంప్రదాయాన్ని మనకు తెలియజేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన ఫైటింగ్ అనేది, అంటే వాళ్ళ సాంప్రదాయంలో ఎలా అయితే రాజులు వాళ్ళ యుద్ధాలు నేర్చుకుంటారో అలా వాళ్ళ సాంప్రదాయంలో నేర్చుకున్న ప్రతిభని ఇక్కడ చూపిస్తున్నారు మనకి విగ్రహంలో. ఇది ఏంటి అనేది నాకు నేమైతే తెలియదు, కానీ ఈ విగ్రహం చూస్తే మాత్రం మొత్తానికి వారి యుద్ధ ప్రతిభని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత మరొక ప్లేస్కి వెళ్దాము. అక్కడ చూడండి, మరొక సాంప్రదాయపు గుర్తు కనిపిస్తుంది. ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళు వేరే ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ కూర్గు సాంప్రదాయాన్ని తెలియజేయడానికి కొంతవరకు ట్రై చేశారు, కానీ చాలా బాగా వివరించేటట్లుగా క్లియర్ కట్గా ఉంటుంది ఈ పిక్చర్ అయితే చూడండి. వాళ్ళ విలేజ్ స్టైల్ కానీ, వాళ్ళు ఉండే ఆహార అలవాట్లు కానీ, వాళ్ళు పెరిగే విధానాలు కానీ క్లియర్గా చెప్తారు ఈ బొమ్మ చూస్తే మనకి. చూడండి, అక్కడ పెద్ద ఆవిడ పనిచేసుకుంటుంది, ఇక్కడ బక్క చిక్కిన ఒక కుక్క, అలాగే అక్కడ పిల్లల్ని పట్టుకొని ఒక పెద్ద ఆవిడ, ఇంకా ముసలావిడ అక్కడ కూర్చొని ఉంది. పెద్ద ఆయన రెండు మూటలు పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాడు, అంటే పొలం పని కానీ ఏదైనా పనికి వెళ్తున్నట్లుగా. అక్కడ ఏదో పత్తో ఏదో తీస్తున్నాడు చూడండి ఒక పెద్ద అతను. ఎంత అందంగా ఉన్నాయి కదండి బొమ్మలు అయితే, నిజంగా మనుషులు కూర్చున్నట్లుగానే ఎంత బాగా చెక్కి పెట్టారో చూడండి. ఒక అతను అక్కడ డ్రమ్ము పట్టుకొని నిలబడ్డాడు చూడండి. అంటే ఇంతకుముందు మనకి వాయిద్యాలు అనేవి సొంతంగా వాళ్లే తయారు చేసుకునేవారు కదా, అతను ఏదో వాయిస్తున్నట్లుగా ఉంది. అలాగే అక్కడ ఒక బాణం పట్టుకొని ఉన్నాడు, ఇక్కడ ఒక అతను బుట్ట అల్లుతున్నాడు, ఒక అతను బొంగు కర్ర చెక్కుతున్నాడు చూడండి. దాంతోనే వాళ్ళ ఆయుధాలు అనేవి తయారు చేసుకొని వేటకు వెళ్తూ ఉంటారు బొంగు కర్రలతోనే. ఎంత బాగుంది కదా, ఇటువంటివి చూస్తే అస్సలు వదిలిపెట్టాను నేను, ఖచ్చితంగా పిక్ అయితే తీసి సేఫ్గా పెట్టేసుకుంటాను. ఇది మాత్రం అతిథులకి, అంటే టూరిస్టులకి కూర్చోటానికి కట్టిన బెంచెస్, కొన్ని కొన్ని అక్కడ కొంచెం కళాత్మకంగా కట్టారు. మరొక సాంప్రదాయపు గుర్తు, ఇది కొడగు డాన్స్. చూడండి ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ మహిళలు.
వాళ్ళ ఆచారం చూడండి, వాళ్ళ కట్టు కానీ బొట్టు కానీ, వాళ్ళ వేషధారణ కానీ, అలాగే వాళ్ళ చేతిలో తాళాలు పట్టుకొని ఉన్నారు చూడండి, అంటే తాళం వేస్తారు అంటారు కదా, అది అనమాట. అది వాళ్ళ సాంప్రదాయపు డ్యాన్స్ అనుకుంటా, అందుకే వాళ్ళు అలా ప్రదర్శిస్తూ మనకి చూపిస్తున్నారు. నిజంగా మనుషులు చేస్తున్నట్లుగానే ఉంది, ఎంత అందంగా చెక్కారో కదా విగ్రహాలు. ఇక్కడ కూడా మరొక సీటు టూరిస్టులు కూర్చోటానికి అరేంజ్ చేసినవి. ఇలా వెళుతూ ఉంటే మనకై తలుపే తెలీదు, ఎందుకంటే మధ్య మధ్యలో అందమైన చెట్లతో పాటు సాంప్రదాయంగా కొన్ని గుర్తులు, అలాగే కూర్చోటానికి విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చైర్స్, అవి కూడా చాలా క్రియేటివ్గా క్రియేట్ చేశారు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చూడండి మరొకటి కనిపిస్తుంది మనకి సాంప్రదాయపు గుర్తు. వీళ్ళు నాకు తెలిసి కోలాటంలాగా ఏదో మగవాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇది డ్యాన్స్ టైపు. ఫస్ట్లో మనం చూసినది అది యుద్ధ ప్రతిభని ప్రదర్శిస్తూ ఉన్నది, ఇక్కడ డ్యాన్స్కి సంబంధించినది. ఓకే, సాంప్రదాయపు గుర్తులైతే ఇంతవరకు చూపించేశాను కదా, నాకు కనిపించినన్ని చూపించేశానండి. ఇక తర్వాత లేవు, నెక్స్ట్ పక్షుల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఒక వాల్ లాగా కట్టారు. ఇది ఓన్లీ ఆర్టిఫిషియలే, నేను టచ్ చేసి కూడా చూశాను. అది ఒక ప్లాస్టిక్తో తయారు చేశారనమాట, ఒక గుహలాగా క్రియేట్ చేశారు. ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం టికెట్స్ తీసుకుంటే వాటిని చెక్ చేస్తారు, అంటే ముందుగానే ఎంట్రీలోనే టికెట్స్ ఉంటాయి, ఆ టికెట్స్ తీసుకోవాలి. వాళ్ళు ఇక్కడ చెక్ చేసి ఎంతమంది అనేది వాళ్ళు కౌంట్ చేసుకొని లోపలికి పంపిస్తారు. కెమెరాస్కి అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, అలౌ చేసేస్తారు. ఇక్కడ చూడండి, వి లవ్ బర్డ్స్ అని ఒక పెద్ద బోర్డు ఉంది కదా, అక్కడ అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. ఇక పక్షుల దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. చాలా రకాల చిలుకలు, అంటే రామచిలుకలు అంటారు కదా, ఇది ఫస్ట్ హాయ్ హలో అని చెప్తావి ఈ బర్డ్స్, అంతకన్నా ఎక్కువే మాట్లాడవులేండి, హాయ్ హలో అని మాత్రమే మాట్లాడతాయి. అది కూడా అతను ఉండి మాట్లాడిస్తేనే మాట్లాడతాయి. చూడండి ఎంత అందంగా ఉంది కదా ఎల్లో పక్షి. చాలా రకాల రామచిలుకలు ఉన్నాయండి, అవి అక్కడ చూసారా, అవి చిన్న సైజువి. ఇందాక మనం చూసింది చాలా పెద్ద బర్డ్ అది. ఇక్కడ ఉన్నాయి చూడండి బాతులు, వాటి కోసం చిన్న నీరు కూడా కట్టించారు చూడండి, చిట్టి కొలను. కుందేళ్ళు చూడండి ఎలా పరిగెత్తున్నాయో. ఇది ఒక రకమైన కోడి, బాగా నచ్చింది నాకు అందుకే తీశాను. ఒక్కటే ఉంది, ఆ తర్వాత మిగిలినవి పక్కన ఉంచారు. దీనికి ఏం సపరేట్గా బోన్ ఏం పెట్టలేదనుకుంటా, తాబేళ్ళకు సపరేట్గా బోన్ పెట్టారు. అవి లోపలే ఉన్నాయి. ఆ మూల చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవిగోండి 4 తాబేళ్ళు ఉన్నాయి. ఈ బర్డ్స్ చూడండి చాలా వింతగా ఉంది, దాని తోక చూడండి ఎంత పొడవుగా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా మల్టీ కలర్స్ తోటి. మిగిలిన బర్డ్స్ మాత్రం అలా లేవు, మరి అవి చిన్నపిల్లలు కావటం వల్ల ఏంటో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం గిన్నెకోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఇవైతే మనకు చాలామందికి తెలుసు గిన్నెకోళ్ళు. ఇది మాత్రం చాలా వెరైటీగా ఉంది చూడండి, దీని ముక్కు దగ్గర ఆ మజిల్ అనేది ఇలా ముందుకి సాగి ఉన్నది కదా, దాన్ని ఫోకస్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో. నేను ఇటు వస్తే అటు వెళ్తుంది, అటు వస్తే ఇటు వస్తుంది, చాలా వెరైటీగా ఉంది కదా, అందుకే తీసాను పిక్. ఇక ఈ బర్డ్ కూడా చూడండి, ఎంతసేపు నుంచి గోకుతూనే ఉంది, మొహమే చూపించలేదు. ఇంకా నేను కట్ చేశాను, చూసి చూసి నిలబడి నిలబడి ఎప్పటికో కానీ దాని ఫేస్ చూపించలేదు. కానీ చాలా అందంగా ఉంది కదా, అందుకే దానికోసం కొంత టైం స్పెండ్ చేశాను. బెంచ్ మీద కూర్చొని ఉన్నది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జింకలు దుప్పులు ఆహారం తింటూ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి కదా. కొన్ని పక్షులు మనం పట్టుకొని ఫోటో తీసుకోవచ్చు, కానీ చాలా పెద్ద లైన్ ఉంది, టైం పడుతుందని వచ్చేసాము. మరి ఈ వీడియో అయితే ఇంతేనండి, నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.